కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో విలువైన వజ్రం లభ్యమైంది. మద్దికేర మండలం హంపా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఈ వజ్రం దొరికింది. ఈ వజ్రం విలువ 10 లక్షల రూపాయలకు పైనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పొలం దున్నుతున్న సమయంలో దొరికిన ఈ వజ్రాన్ని పెరవలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. 5 లక్షల రూపాయల నగదు, 3 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మద్దికెర ప్రాంతంలో మధ్యవర్తులను పెట్టి జొన్నగిరి, పెరవలి, గుత్తికి చెందిన ముగ్గురు వ్యాపారులు వజ్రాలను కొంటున్నట్లు సమాచారం. ముగ్గురు వ్యాపారులు కలిసి సిండికేట్ అయి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్. హర్ష, కర్నూలు జిల్లాలో విలువైన వజ్రం లభ్యం కావడం జరిగింది. మద్దికేరం మండలం హంపా గ్రామానికి చెందినటువంటి ఒక రైతు వ్యవసాయ పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా అక్కడ వజ్రం దొరకడం జరిగింది. ఆ వజ్రం దాదాపు 10 లక్షలకు పైన విలువైనటువంటి వజ్రాన్ని మద్దికేర మండలం పెరవిలి గ్రామానికి చెందినటువంటి వజ్రాల కొనుగోలు చేసేటువంటి వ్యాపారి తక్కువ ధరకు కొన్నట్లు సమాచారం అందుతుంది. 5 లక్షలు నగదు, అదేవిధంగా 3 తులాల బంగారు ఇచ్చే ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా కర్నూలు జిల్లాలో వజ్రాలకి పెట్టిన పేరైనటువంటి పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మద్దికేర ప్రాంతాల్లో ఇప్పుడు కూడా వర్షాకాలము వస్తుంది అంటేనే మొత్తం అందరి చూపులు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పైనే దృష్టి సారిస్తూ ఉంటారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కానీ పెద్ద ఎత్తున తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు వజ్రాల వేట ప్రారంభిస్తారు. పొలంలో ఏదైనా వ్యవసాయ పనులు చేస్తున్నారనే రీతిలో మొత్తం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉంటారు. అయితే విలువైన వజ్రాలు దొరికినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు గుత్తికి సంబంధించిన ఒక వ్యక్తి, అదేవిధంగా జొన్నగిరికి సంబంధించిన ఇద్దరు, అదేవిధంగా మద్దికేర మండలం పెరివిలికి సంబంధించిన ముగ్గురు వ్యాపారులు సిండికేట్ అయి అతి తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు కోట్ల విలువైనటువంటి వజ్రాలు ప్రతి సంవత్సరం లక్షల విలువైనటువంటి వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఇది బహిరంగ రహస్యం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ఈ కొనుగోలు జరుగుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే వజ్రాలు ఎక్కడైతే ఏ ప్రాంతంలో దొరుకుతాయో ఆ ప్రాంతానికి సంబంధించిన పంచాయతీకి కనీసమైనటువంటి అభివృద్ధికి కూడా సహకరించరు వజ్ర వ్యాపారులని చెబుతూ ఉన్నారు. ఏదైతే కర్నూలు జిల్లాలో అత్యంత విలువైనటువంటి వజ్రాలు కోట్ల రూపాయలు, గతంలో కూడా కోట్ల విలువైనటువంటి వజ్రాలు దొరికినాయి, అవి తక్కువ ధర కొనుగోలు చేస్తుంటారు. ఎవరైతే ఆ వ్యవసాయ పొలాల్లో వజ్రాలు వెతికేందుకు వస్తారో వాళ్ళలో కలిసిపోయినటువంటి మధ్య దళారులు, బ్రోకర్లు అనేక మందిని వజ్ర వ్యాపారులు తయారు చేసుకోవడం జరిగింది. వజ్రం కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు కమిషన్ ఇస్తుంటారు, అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడము, దాని విలువ తెలియకపోవడంతో ఎవరైతే దొరికిన వ్యక్తులు ఉన్నారో వారు తక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో అంటేనే వజ్రాలకి పెట్టింది పేరు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినప్పటికీ ఎవరు కూడా దానిపైన అజమాయిషి లేకపోవడంతో తక్కువ ధరలకు కొంటున్నారు. క్యారెట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ రేట్లతో కొంటున్నారు. ఇప్పటికీ 5 లక్షలు విలువైనటువంటి వజ్రం కొనుగోలు చేసినప్పుడు అవి 3 రెట్లు డబుల్ ఉంటుంది అనేది చెబుతున్న పరిస్థితి. స్థానికుల్లో మాత్రం వజ్రాలకు సంబంధించి అనేక మంది చర్చించుకుంటున్నారు. ప్రధానంగా కర్నూలులో మద్దికేర, అదేవిధంగా జొన్నగిరి ప్రాంతంలో ఎర్రగుడి, బొలివానిపల్లె, ఉప్పర్లపల్లె, ఎర్రగుడి, తర్వాత ఎర్రగుడి తాండా, జొన్నగిరి తాండాలు, ఈ ప్రాంతాలంతా మొత్తం వజ్రాలకి ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతున్నాయి. ప్రతి నిత్యము తొలకరి జల్లు పడితేనే అక్కడికి వజ్రాలు వెతకడానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. అయితే వజ్రాలు మాత్రం దొరుకుతున్న సందర్భంలో తక్కువ రేటుకు కొనుగోలు చేయడము, వ్యాపారం సిండికేట్ చేయడం పైన మాత్రం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి వజ్రాలు దొరుకుతున్న సందర్భంలో తమకి ఆ వజ్రం విలువ తెలియకపోవడం, అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చొరవ చూపి వీటిపైన ఒక దృష్టి సారిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటుంది, అదేవిధంగా పంచాయతీలకు కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సిండికేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారుల పైన చర్యలు తీసుకుంటే మా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు కానీ ఉపయోగపడుతుంది అనేది కర్నూలు జిల్లాతో పాటు జొన్నగిరి ప్రాంతాల్లో వజ్రాలు ఎవరైతే వెతికేకి వస్తారో వారు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హర్ష, థ్యాంక్ యూ ప్రసాద్.